తండ్రిజాలే పడు విధముగా బాతి పరుల ఎడల జాలి పడును దేవుడు తన బాతి పరుల ఎడల జాలి పడును దేవుడు ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడవయో ఓవ సంస్తుతి చేయవే మనసా దేవుని స్తోత్రం. ఇంతవరకు మనం ఎన్నో మంచి మంచి పాటలు విన్నాం, మంచి మంచి వర్తమానాలు కూడా విన్నాం. ఈ సహవాసంలో మంచి పాఠకులు ఉన్నారు, మంచి వర్తమానికులు కూడా ఉన్నారు, మంచి ప్రార్థనా పనులు కూడా ఉన్నారు, మంచి దర్శనాలు కనేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను చదివి పాడిన పాటలో అర్థం ఏమిటంటే, కొడుకులపై తండ్రి జాలి కలిగినట్లుగా తన యందు భక్తి కలిగినటువంటి వారి ఎడల ఆయన కృపు చూపేవాడని పాటలో వచనం. మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి, మన గొప్పతనాన్ని బట్టి కాదు, మన మీద దేవుడికి ఉండేటటువంటి కనికరాన్ని బట్టి ఈ స్థితిలో మనం ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగలతండి ప్రేమ గల నాయన, ఎన్నో విషయాలు ప్రభువా మేము ఇప్పుడు నేర్చుకున్నాం. కొద్ది మాటలు ప్రభువా చెప్పి మేము బాబుకి అన్నప్రసన్న చూడవలసి ఉన్నాం, చేయవలసి ఉన్నాం. మాతో ఉండి నడిపించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఫోటో సమయాలు గ్రంథం 2వ అధ్యాయం చదివిన మాటలే నేను గుర్తు చేస్తాను. ఎక్కువ ప్రసంగం చేయటానికి సమయం కూడా కాదు. ప్రసంగాలు మనం ఇప్పుడు దాకా విన్నాం. రెండవ అధ్యాయం 1వ వచనం 3 వచనాలు చదువుదాం. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను ఆశ్చర్యపడుదును అన్నా. చాలా కాలం గుడ్రాలుగా ఉంది, పిల్లలు లేనిదై ఎన్నో దినాలు భోజనం మాని పస్తులుండి ప్రార్థన చేసింది కుమారుడుకో, అయ్యా నాకు ఒక మగపిల్లాడు దయచేయి, ఆ పిల్లవాడిని నీ పని కొరకు ప్రతిష్టగా ఇస్తాను నేను అని మొక్కుబడి చేసుకున్న తరువాత దేవుడు ఆమెని, ఆమె భర్తని జ్ఞాపకం చేసుకున్నాడు, కుమారుడునిచ్చాడు. దాదాపు 2 ఏళ్ళ దాకా ఆమె పెంచి ఆ దినాల్లో ఉన్నటువంటి సేవకుడైనటువంటి ఏలి యొక్కకు తీసుకువెళ్ళింది. ఇప్పుడులాగా ఆ దినాల్లో మందిరాలు లేవు. ఇప్పుడు ఇక్కడికి మందిరం అంటే ఇంకొకసాడ మందిరం, ఇక్కడ ఉంటే అక్కడ మందిరం, అన్ని మందిరాలే.
ఆ దినాల్లో అన్ని మందిరాలు లేవు, అంతమంది సేవకులు కూడా లేరు. శివలోకంలో మందిరం ఉంటే అక్కడ ఏలీ అనేటటువంటి సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడి దగ్గరకు తీసుకెళ్ళింది, చేతుల్లో పెట్టింది, గొప్ప దీవెనలు పొందింది. ఆ సేవకుడు దీవించి ఆశీర్వదించాడు. ఆయన దగ్గరే ఉంటున్నాడు, సేవకుడి దగ్గరే కుమారుడు ఉంటున్నాడు. ఈమె చాలా సంతోషించింది. హోవా వల్ల నాకు బలము కలిగింది, నేను చాలా సంతోషిస్తున్నాను. నా విరోధుని మీద ఇప్పుడు నేను అతిశయపడుతున్నాను. ఇంకా రెండో వచనం కూడా చదువుదాం. యెహోవా అంటే పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఎక్కడా లేడు. మూడో వచనం కూడా యెహోవా అనంతజ్ఞాని, అంటే ఆదిలో ఉన్నవాడు. మోషేతో మాట్లాడి పదో దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అయ్యా ఎవరు నువ్వు ఏమంటే నేను ఉన్నవాడని అనువాడని. దేవుణ్ణి ఎవరు చేయరు, ఎవరు చేయలేదు. దేవుడు ఉన్నవాడు. యెహోవా అనంతజ్ఞాని అయిన దేవుడు, ఆయనే క్రియలను పరీక్షిస్తాడు, తల్లుల క్రియల్ని, పిల్లల క్రియల్ని, స్త్రీల క్రియల్ని, పురుషుల క్రియల్ని, ఔశ్వర్యవంతుల క్రియల్ని, అనాథులుగా ఉన్నవారిని అందరిని పరీక్షించేవాడు దేవుడని ప్రార్థనలో ఆత్మతో బహుగా ప్రార్థన చేస్తూ ఉంది. ఇక్కడ అంత గర్వముగా మాట్లాడో దేవుడు కూడా గర్వ మాటలు మీ నోట రానేయవద్దు. తెలివి కలిగిన వారైనా, చదువు కలిగిన వారైనా, అంతస్తు కలిగిన వారైనా గర్వంతో మనం మాట్లాడకూడదు, గర్వంతో ఉండకూడదు. ప్రియులారా, ఆ తర్వాత దేవుని అమ్మాయి కొద్దులే ముగించేస్తాను, త్వరగా ముగించాలి. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే ఏలీ దగ్గర పరిచయం చేస్తాడు. చిన్నపిల్లవాడు, ఎడగారి పిల్లవాడిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు సమూయేలు. అయ్యగారు పిలుస్తున్నారా అని అయ్యగారు పడుకున్న దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటయ్యా నన్ను పిలిచేవాడు, నిన్ను పిలవలేదయ్యా పోయి పడుకో అన్న. మళ్ళీ కొంచెం సేపటికి నన్ను పిలిచాడు సమూయేలు సమూయేలు. దేవుడు పిలుస్తున్నాడు, అయ్యగారు పిలుస్తున్నాడు అనుకున్నాడు ఈయన. మళ్ళీ వచ్చి సమూయేలు సమూయేలు అన్న, నేను పిలవలేదు పడుకోవాయా. ఇలాగ మూడుసార్లు జరిగింది. ఈ తర్వాత అయ్యగారు అనుకున్నాడు, ఒకవేళ దేవుడు పిలుస్తున్నాడో, ఈసారి పిలిస్తే దేవా నేను ఉన్నాను అని చెప్పు, నువ్వేం చెప్తావో చెప్పాయని అనుమన్నాడు. సరిపెట్టి ప్రియులారా, ఈసారి పిలిస్తే అయ్యా నేనున్నాను నువ్వేం చెప్తావో చెప్పమన్నాడు. అప్పుడు దేవుడు పిలిచాడు, పలికాడు, నీవు ఇశ్రాయేలీ దగ్గరికి వెళ్ళి నేను చెప్పే మాటలన్నీ వారితో చెప్పు అని చెప్పాడు. ప్రియులరా, దేవుడు చెప్పిన మాటల్ని ఇశ్రాయేలీలకు చెప్పాడు. సమూయేలు మొదటి ప్రవక్త. ఆ దినాల్లో ప్రవక్తల్ని దీర్ఘదర్శకులు అనేవారు. మొదటి దీర్ఘదర్శకుడు సమూయేలు. ఈ పిల్లవాడు మరి ఎలాంటి వాడు అవుతాడో మనకు తెలియదు. తల్లి ఎర్రగా ఉంది, ఏం పాస్టర్ గారు చిన్నప్పుడు కొద్దిగా ఎర్రగా ఉండేవాడు, పెద్దయ్యాక మార్పు చెందాడు, కొంచెం
సామాన్య సాయికి వచ్చాడు. అమ్మగారి పిల్లవాడు మంచి ఎరుపుగా ఉన్నారు, రంగులు అక్కర్లేదు, ఎత్తు కుర్సలు కూడా అక్కర్లేదు. ప్రభు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఆ పిల్లవాడు పెద్దవాడై పెరిగి ప్రభు రాకడా ఆలస్యమైతే ఏమి చేస్తాడో మనకు తెలియదు. ప్రవక్త అవుతాడో, మరి దేవుని సేవకుడు సామాన్యమైన విశ్వాస అవుతాడో మనకు తెలియదు. ప్రియులరా, అమెరికాలో ఒక అబ్బాయి ఇలాగ పుట్టాడు తల్లిదండ్రులకి, బడికి పంపిస్తున్నారు కొద్ది వయసులోనే. ఆ బడిలో పిల్లలందరూ లేపి ఉపాధ్యాయుడు అన్నాడు, అంటారే నువ్వేం చేస్తావయ్యా, నువ్వేం చేస్తావు పెద్దవాడు అయితే. ఒక అబ్బాయి అన్నాడట, నేను అమెరికా దేశానికి అధ్యక్షుడిని అవుతాను అన్నాడట. బా ఇదేమి ఈ మాట మాట్లాడుకున్నాం, ఎవరు అలాగనలేదే. ఆశ్చర్యమైపోయింది పిల్లవాడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, పోస్ట్ మాస్టర్ అయ్యాడు. ఆ తర్వాత అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యాడు అబ్రహాం లింకన్. అమెరికా దేశానికి 16వ అధ్యక్షుడు. దేశాన్ని తన జీవితంలో ఎంతో సుభిక్షంగా వెళ్ళాడు. ఆ దినాల్లో బానిసలు కొని బాధ పెట్టేవారు, బానిసల బాధల్ని తొలగించి అమెరికా దేశాన్ని ఎంతో బాగుపరిచిన వాడు అబ్రహాం లింకన్. ప్రియమైన వారలారా, మరీ కుమారుడు ఒకవేళ ప్రభువు రాకడ ఆలస్యమైతే అలాంటి అధ్యక్షుడు అవుతాడో, లేకపోతే అసలయ్య గారు లాంటి సేవకుడు అవుతాడో. మనం కోరే కోరికలు మంచిగానే ఉంటాయి, కానీ కొందరు దానికి సరిపడరు. దేవుడి చిత్తం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రియమైనటువంటి వారలారా, ఇంగ్లాండు దేశంలో సేవకుడు ఒక అమ్మాయి వివాహం చేసుకుంది. ఆమె తల్లికి 25 కానుపుల్లో ఈమె 25వ కానుపు ఆఖరి అమ్మాయి సుసన్న విశ్లి. ఈమె కూడా 19 మంది బిడ్డలు కన్నది 19 మంది బ్రతకలేదు, కానీ కొందరు బ్రతికారు. వారందరి కొరకు ప్రతి రాత్రి ప్రార్థన చేసి తలుపుకు సిలువలేసి తన భర్తను సిలువేసి తను పడుకునేది. అలా తన జీవితకాలం అంతా ప్రభు కొరకు బిడ్డల పెంచింది, భర్తకి దేవుని సన్నిధిలో సేవ కొరకు సహాయం చేసింది. ప్రియులారా, ఇద్దరు బిడ్డలు మహాభక్తులయ్యారు. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ. జాన్ వెస్లీ ప్రియులారా గొప్ప సేవకుడై ఇంగ్లాండ్ దేశంలో ఆ దినాల్లో 8 ఏళ్ళకి ఒక ఇల్లు సారా కొట్టు, వైన్స్ కొట్టు. అలాంటి దేశాన్ని జాన్ వెస్లీ ఈయన కుమారుడు సేవ, ఈయన కుమారుడు సేవ చేసి జాన్ వెస్లీని వెస్లీ సేవ వల్ల ఇంగ్లాండు దేశాన్ని తలకిల్లు చేసే దినాల్లో అనేకులు కన్నీరు కార్చే తల్లులుగా మార్చాడు. అనేకులు కన్నీరు కార్చేటటువంటి తండ్రుల్ని శాకులుగా మార్చాడు. ప్రియులరా, అలాంటి అనుభవం మన తల్లులు కూడా మన పిల్లలు మన కుమార్తెలు మన కుమారులు పొంది అలాంటి శాకులుగా మారినట్లు ప్రార్థన చేసుకుందాము. మరి పిల్లవాడు ఇప్పటివరకు